మేము గుంత పొంగనాలు ప్రిపేర్ చేస్తున్నాం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే అందులో సన్నగా తరుముకున్న ఐదు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో సన్నగా తరుముకున్న ఆనియన్ అలాగే తరుముకున్న కరివేపాకును వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు దోశపిండిలో సరిపడా ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అలాగే ఇందులో వేయించుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని కూడా వేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల పెనం పెట్టుకొని పెనం హీట్ అవ్వగానే ప్రతి గుంతలో ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ప్రతి గుంతకి ఇలా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా స్పూన్తో చేసుకోవాలి ఇవి హీట్ అవ్వగానే ఒక పెద్ద గరిట తీసుకొని పొంగనాలు వేసేసుకోవాలి ఇలా అన్నిట్లో వేసాక మూత పెట్టి ఒక సైడ్ బాగా కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంకొక పక్క కూడా తిప్పుకొని ఇంకొక సైడ్ కూడా మంచిగా కాలేంత వరకు ఉడికించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పొంగనాలు రెడీ అయిపోయాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎట్లా ఉంది చిన్ను ఎలా ఉందమ్ము